यद्वल्लभः पुरुष उत्तम ईश्वराख्यः शय्यासनं पणिपतिः गरुडस्तु आहः यत्किङ्कराः विदिशिव प्रमुखासुरास्तां श्रीवेङ्कटेशमहिषीं श्रियमाश्रयामः. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలలో అన్ని నామాలు కూడా మహిమాన్వితములే, అయినా కూడా అమ్మవారి యొక్క గుణాలన్నింటినీ కూడా ఒక్కొక్క నామము ఒక్కొక్క విధముగా ఆవిష్కరిస్తూ ఉంటుంది. అటువంటి నామాలలో 77వ నామము ఓం భాస్కర్యై నమః అనేటువంటి నామం. భాస్కర అంటే సూర్యుడు అని మనం విన్నాం. భాస్కరి అంటే సూర్యుడితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటిది అని అర్థం. భాస్కరి అనేటువంటి నామంతో అమ్మవారిని స్తుతిస్తూ ఓం భాస్కర్యై నమః అని ఇక్కడ మనం అమ్మవారిని స్మరిస్తున్నాం. మహాలక్ష్మి అమ్మవారికి ఉండేటువంటి అసంఖ్యాకములైనటువంటి నామాలలో ఈ భాస్కరి అనేటువంటి నామము అమ్మవారి యొక్క జ్యోతిస్వరూపాన్ని, అమ్మవారి యొక్క తేజస్సును, అమ్మవారి యొక్క మహిమను కూడా స్పష్టంగా ప్రకటిస్తుందన్నమాట. అటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ నామంలో భాస్కర అనేటువంటి మాట ఉండడం వలన ఈ భాస్కర అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, భాసం కరోతి ఇది భాస్కర అని అమరకోశం చెబుతుంది. భాసం కరోతి అంటే వెలుగుని చేసేటువంటి వాడు భాస్కరుడు. ఇక్కడ భా అనేటువంటి మాటే వెలుగు అనేటువంటి అర్థాన్ని చెబుతుంది. భా అంటే ప్రకాశించడం, భాస్ అంటే ప్రకాశించేటువంటిది, భాస్కర అంటే ప్రకాశత్వాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆ విధముగా ప్రకాశత్వాన్ని లోకానికి ఇచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడే ఈ లోకానికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి వాడు అని అర్థం. కవులందరూ కూడా సూర్యుడిని లోకానికి చైతన్యం ఇచ్చేటువంటి వాడుగా స్తుతిస్తూ ఉంటారన్నమాట. లోకేన చైతన్యం ఇవోష్ణరశ్మేహే అంటూ ఉంటారు. అంటే ఈ లోకమంతా కూడా సూర్యుడి నుంచి చైతన్యాన్ని పొందుతోంది అని అర్థం. అంటే ఏమిటి, చైతన్యాన్ని బాహ్యంగా కలిగిస్తున్నటువంటి వాడు సూర్యుడైనప్పటికీ కూడా ఆ సూర్యుడికి సైతము చైతన్య శక్తిని ఇచ్చేటువంటి తల్లి భాస్కరి, ఆమె మహాలక్ష్మి అమ్మ. అందువలన అమ్మవారిని మనం ఓం భాస్కర్యై నమః అని స్తుతిస్తున్నాం. శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్ర నామాలలో భాస్కరద్యుతి అనేటువంటి పేరుంది. భాస్కరద్యుతి అంటే సూర్యుని వంటి కాంతి కలవాడు అని అర్థం. శ్రీ మహావిష్ణువు సూర్యుని వంటి కాంతి కలవాడైనట్లయితే సాక్షాత్తు సూర్యుని యొక్క స్వరూపిణి మహాలక్ష్మి అమ్మ. మహాలక్ష్మి అమ్మను ఆయన ధరించాడు కాబట్టే ఆయనకు అంతటి తేజస్సు కలిగింది. అందువలనే ఆయన భాస్కరద్యుతి అని కీర్తించబడుతున్నాడు. సూర్యుడి వంటి తేజస్సు ఆయనలో ఉంది అంటే సూర్యుడి వంటి స్వరూపం ఆయనలో ఉండాలి అని అర్థం. సూర్యుడి వంటి స్వరూపం ఆయనలో ఉండేటువంటిది ఏమిటి, శ్రీ అనేటువంటి పేరుతో చెప్పబడేటువంటిది. అటువంటి ఆ తల్లిని మనం అందరికీ కూడా చైతన్యాన్ని ఇచ్చేటువంటిది, అందరికీ ప్రకాశత్వాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి ఆమెను మనం భాస్కరి అంటున్నాం. ఈ భాస్కరి అనేటువంటి స్వరూపంతో మహాలక్ష్మి తల్లి సర్వ ప్రాణులలో కూడా ఇమిడి ఉంటుంది. సర్వ ప్రాణులలోనూ కూడా ఆమె అగ్నితత్వం రూపంలో ఉదరంలో వేంచేసి ఉంటుంది. ఆమె అక్కడ ఉండడం వల్లనే ప్రాణులందరికీ కూడా ఒక అందము, ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులకు ఒక అందము, ఒక సౌందర్యము అనేటువంటిది కలుగుతున్నాయి. ప్రతి ప్రాణికి ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సును కలిగించేటువంటిది భాస్కరి అనేటువంటి మహాలక్ష్మి తల్లి. అందువలన ఆమెను మనం ఓం భాస్కర్యై నమః అని స్తుతిస్తున్నాం. ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి కలిగిందంటే మనకి తేజస్సు వస్తుంది, మన జఠరాగ్ని బాగుంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము, మంచి సౌందర్యంగా కనిపిస్తూ ఉంటాం అందరికీ. అందువలన ముఖంలో ఉండేటువంటి కళ ఆ భాస్కరి అనేటువంటి శక్తి ఎంత ఉన్నదో చెప్తుందన్నమాట. అటువంటి తేజస్సును మనకి ఇచ్చేటువంటి శక్తిని ఇచ్చేటువంటి మహాతల్లి మహాలక్ష్మి అమ్మ. అందువలన ఆమెను మనం ఓం భాస్కర్యై నమః అని స్తుతిస్తున్నాం. భాస్కరి అనేటువంటి నామంతో మహాలక్ష్మి అమ్మవారిని మనం సూర్యస్వరూపిణిగా స్తుతిస్తున్నాం. ఏమండి, సూర్యుడికి మహాలక్ష్మి అమ్మవారికి ఏమి సామ్యత ఉన్నదండి?
సూర్యమండలాంతర మధ్యవర్తి నారాయణుడు కదా. కాబట్టి సూర్యస్వరూపము సూర్య నారాయణమూర్తి అంటున్నాం కదా మనం. అందువలన సూర్యస్వరూపము విష్ణువుది కదా. మహాలక్ష్మి అమ్మవారికి ఎలా వచ్చింది అని సంశయం కలిగినట్లయితే మహాలక్ష్మి అమ్మవారే సూర్యునిలో ఉండేటువంటి కాంతి. సూర్యుడు సూర్యుడిలో ఉండేటువంటి కాంతి ఏ విధంగా విడివడి ఉండవో ఆ విధంగా నారాయణుడు లక్ష్మి కూడా విడివడి ఉండరు. వారిరువురు కూడా కలిసే ఉంటారు. అందువలన నారాయణుడికి అటువంటి కాంతి, ఆ కాంతిపుంజమైనటువంటి సూర్యమండలాంతర మధ్యవర్తిగా ఆయన ఉండగలుగుతున్నాడనమాట. అమ్మవారే సూర్యస్వరూపిణి అని చెప్పడానికి ఉదాహరణ ఏమిటి అంటే, వేదంలో శ్రీ సూక్తంలో మహాలక్ష్మి అమ్మవారిని ఆదిత్యవర్ణే తపసోది జాత అని స్తుతించడం జరిగింది. అలాగే సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ అని స్తుతించడం జరిగింది. అంటే అమ్మవారిని సూర్యుడితో స్తుతించడం అనేటువంటిది వేదంలో జరిగింది. అందువలన వేదమే ప్రమాణం, వేదమే సాక్షాత్తుగా మహాలక్ష్మిని సూర్యస్వరూపిణిగా వర్ణించింది. కాబట్టి ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని మనం భాస్కరి అని చెప్పి, ఈ లోకానికి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి మహాతల్లి అని చెప్పి కీర్తిస్తున్నాం. సమస్త జననీ వందే చైతన్య స్తన్యదాయినీం అంటారు వేదాంత దేశికులు వారు. అంటే చైతన్యము అనేటువంటి దానిని ఈ లోకానికి ఇచ్చేటువంటి తల్లి. చైతన్యం అనేటువంటిది ఎలా కలుగుతుంది? సూర్యుడి నుండి కలుగుతుంది. ఆ సూర్యుడిలో ఉండేటువంటి శక్తి ఏమిటి? మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటి శక్తి. అందువలనే సూర్యుడు ఈ లోకానికి చైతన్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అందువలన అమ్మవారిని మనం ఇక్కడ భాస్కరి అని చెప్పి స్తుతిస్తూ, అమ్మవారిలో ఉండేటువంటి శక్తితోనే ఈ లోకానికి చైతన్యం కలుగుతుందని భావిస్తున్నాం. అందువలన మనం అమ్మవారిని ఓం భాస్కర్యై నమః అని స్తుతిస్తున్నాం. అమ్మవారి యొక్క మహిమను తెలిపేటువంటి మరొక నామము 78వ నామము ఓం బిల్వ నిలయాయై నమః అనేటువంటి నామం. ఈ నామంలో అమ్మవారిని బిల్వ నిలయా అని స్తుతిస్తున్నాం. బిల్వ నిలయ అంటే బిల్వము అంటే మారేడు చెట్టు, బిల్వ పత్రము అంటే మారేడు చెట్టు యొక్క ఆకు, బిల్వ ఫలము అంటే మారేడు ఫలము. ఈ మారేడు చెట్టుని మనం బిల్వ వృక్షము అని అంటామన్నమాట. ఈ బిల్వ వృక్షమే నిలయముగా కలిగినటువంటిది అని అర్థం. గతంలో మనం అమ్మవారిని పద్మ నిలయ అని స్మరించాం. పద్మ నిలయ అంటే పద్మమే నిలయముగా కలిగినటువంటిది అని, బిల్వ నిలయ అంటే బిల్వ వృక్షమే నిలయముగా కలిగినటువంటిది అని అర్థం అన్నమాట. అయితే ఈ బిల్వ శబ్దానికి అమ్మవారికి ఉండేటువంటి సంబంధం ఏమిటో ఈ నామం మనకి స్పష్టం చేస్తుంది. బిల్వ శబ్దానికి ఉండేటువంటి అర్థాన్ని ఏంటో మనం పరిశీలించినట్లయితే, సేవకస్య పాపం బిలతి ఇది బిల్వః. సేవకుడికి ఉండేటువంటి పాపాన్ని పోగొట్టేటువంటిది బిల్వం. అంటే బిల్వ వృక్షాన్ని ఎవరైతే సేవిస్తారో, బిల్వ వృక్షం చుట్టూతో ఎవరైతే ప్రదక్షిణం చేస్తారో, బిల్వ పత్రాలతో బిల్వ ఫలాలతో ఎవరైతే అర్చన చేస్తారో, బిల్వ వృక్షాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, వారి యొక్క పాపాలను ఆ వృక్షం పోగొడుతుంది అని అర్థం. బిల్వ వృక్షానికి పాపాలు పోగొట్టేటువంటి శక్తి ఎలా కలిగింది, ఏ వృక్షానికి లేనటువంటి ఆ శక్తి బిల్వ వృక్షానికి ఎలా వచ్చింది అంటే, ఎప్పుడూ మహాలక్ష్మి అమ్మవారు బిల్వ వృక్షంలో ఉంటారు. బిల్వ వృక్షములో మహాలక్ష్మి అమ్మవారు కొలువు తీరి ఉండడం వలన బిల్వ వృక్షానికి అంతటి మహిమ. బిల్వ వృక్షాన్ని అందుకే అందరూ లోకంలో పూజించడం అనేటువంటిది జరుగుతుంది. బిల్వ పత్రాలతో పూజించడం అనేటువంటిది భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటిది. అందువలన బిల్వ పత్రాలతో భగవంతుడికి పూజ చేస్తాము. బిల్వ వృక్షమే ఒక మహాలక్ష్మి యొక్క స్వరూపం కాబట్టి ఆ బిల్వ వృక్షానికి ప్రదక్షిణం చేయడం అనేటువంటిది జరుగుతుంది. బిల్వ వృక్షం గురించి చెప్పుకోవాలి అంటే బిల్వ వృక్షం మంగళప్రదమైనటువంటిది. మహాలక్ష్మి అమ్మవారు బిల్వ వృక్షంలో ఉండడం వలన మంగళప్రద బిల్వహ అని కీర్తించబడుతోంది. బిల్వ వృక్షము మహాలక్ష్మి స్వరూపిణి అని, ఆ బిల్వ వృక్షాన్ని సేవించినా బిల్వ వృక్ష ఫలాలను పొందాలనుకున్నా కూడా దానికి తపస్సు అనేటువంటిది కావాలి. తపస్సు అంటే ఏమిటి? ఆదిత్య వర్ణములో ఉండేటువంటి మహాలక్ష్మి అమ్మ బిల్వ వృక్షంలో ఉంటుంది కాబట్టి ఆ బిల్వ వృక్షాన్ని సేవించినట్లయితే మనం తపశ్శక్తిని పొంది మాయాంతరాయాశ్చ, మాయా అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో, మాయా అంటే ఏమిటి, అమ్మవారిని మనం చేరడానికి అడ్డుగా ఉండేటువంటి ఆటంకాలుగా ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో అవే మాయ. ఈ మాయలన్నింటినీ కూడా నుదంతే పోగొట్టేటువంటిది అని చెప్పి ఇక్కడ అమ్మవారిని స్తుతిస్తూ, తపస అంటే అమ్మవారిని దర్శించడము, అమ్మవారి యొక్క నామాలను స్మరించడమే తపస్సు.
అమ్మవారిని స్మరించినట్లయితే అమ్మవారి యొక్క స్వరూపముగా మనం బెల్వవృక్షాన్ని సేవించినట్లయితే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మంగళప్రదమైనటువంటి బెల్వవృక్షము మహాలక్ష్మి యొక్క స్వరూపమని ఈ నామంలో అలాగే శ్రీ సూక్తంలో ఉండేటువంటి మంత్రం ద్వారా మనకు తెలుస్తోంది. మాలూరం అనేటువంటి ఒక పేరున్నది. మాం లక్ష్మీం లాతి ఇది మాలూరం. మా అంటే లక్ష్మి, లక్ష్మిని ధరించి ఉండేటువంటిది కాబట్టి మాలూరం అనేటువంటి పేరు కూడా ఈ బిల్వవృక్షానికి ఉన్నది. బిల్వ ఫలానికి శ్రీఫలం అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఎందుకంటే ఆ ఫలాన్ని శ్రీఫలం అని ఎందుకంటారు అంటే శ్రీ అంటే లక్ష్మి కాబట్టి, లక్ష్మీదేవి బిల్వవృక్షంలో ఉంటుంది కాబట్టి ఆ బిల్వవృక్షం నుంచి వచ్చేటువంటి ఫలాన్ని శ్రీఫలం అని కూడా అంటారు. అటువంటి మహిమాన్వితమైనటువంటి బిల్వవృక్షాన్ని మనం నమస్కరిస్తాం, పూజ చేస్తాం. ఆ బిల్వవృక్షాన్ని ఎందుకు పూజిస్తున్నాము అంటే అందులో మహాలక్ష్మి అమ్మ వేంచేసి ఉంటుంది కాబట్టి. అటువంటి బిల్వవృక్ష స్వరూపంగా ఉండేటువంటి తల్లిని మనం స్మరిస్తాం. అందుకే మనం ఓం బిల్వ నిలయాయై నమః అనేటువంటి మాటతో బిల్వవృక్షంలో మహాలక్ష్మి అమ్మ ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. బిల్వ తరుర్జాతో లక్ష్మీర్ దక్షిణహస్తతః అని సనత్కుమార సంహిత చెప్తుంది. లక్ష్మీదేవియే ఈ బిల్వవృక్షం యొక్క పుట్టుకకు కారణము. బిల్వవృక్షాన్ని మహాలక్ష్మి స్వరూపంగా మనం భావించి పూజిస్తూ ఉంటాం. ఈ బిల్వవృక్షం గురించి వేదంలో ఒక గాథ కూడా ఉంటుంది. ఏమిటి అంటే, ఒకప్పుడు ఋషులు యాగాలు చేస్తూ ఉండేటువంటి వారు. ఒకసారి వాళ్ళు యాగాలు చేయడానికి ప్రయత్నించినప్పుడు రాక్షసుల వలన వాళ్ళకి అనేక ఇబ్బందులు కలిగి, ఆ యాగానికి ప్రతిబంధకంగా రాక్షసులు ఉన్నప్పుడు యాగం పూర్తి అవ్వకపోవడం వలన వారు ప్రదేశాలను మార్చి మార్చి చేస్తూ ఉండేవారట. ఒక ప్రదేశంలో కాకుండా ఇంకొక ప్రదేశంలో చేస్తూ ఉండేవారట. ఈ విధంగా ఏ ప్రదేశంలో చేసినా సరే రాక్షసుల యొక్క బారి నుంచి వారు బయటపడలేకపోయారు. కానీ ఒక్కసారి మాత్రం వాళ్ళు యాగం చేసినప్పుడు ఆ ప్రదేశానికి రాక్షసులు రాలేకపోయారట. వాళ్ళ యాగాన్ని చెడగొట్టలేకపోయారట. ఆ యాగం పూర్తయింది, చక్కటి ఫలితాలను ఋషులు పొందారు. ఆ తర్వాత ఋషులు ఆలోచించారు, ఎందుకని రాక్షసులు వచ్చి మన యజ్ఞాన్ని భంగం చేయలేకపోయారు అని ఆలోచిస్తే వారికి అర్థమైంది ఏంటంటే, వారు యాగం చేసినటువంటి ప్రదేశము బిల్వవనం, చుట్టూతా బిల్వవృక్షాలు ఉన్నాయట. అందువలన ఆ ఋషుల దగ్గరికి, ఆ యజ్ఞం దగ్గరికి రాక్షసులు రాలేకపోయారట. మహాలక్ష్మి అమ్మను ప్రార్థించారు. ప్రార్థిస్తే మహాలక్ష్మి అమ్మ చెప్పింది ఆ ఋషులతో, నేను ఈ బిల్వవృక్షాలలో ఎప్పుడూ ఉంటాను, అందువలనే రాక్షసులు ఈ యజ్ఞాన్ని ఏమీ చేయలేకపోయారు. బిల్వ వనంలో గనక యజ్ఞం చేసినట్లయితే మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు, ఈ బిల్వ వనమే మిమ్మల్ని రక్షించింది అని చెప్పి చెప్పిందిట. ఆ విధంగా బిల్వవృక్షంలో మహాలక్ష్మి అమ్మ ఉంటుందని, బిల్వవృక్షాలు మహిమాన్వితమైనటువంటివని, యజ్ఞాలను చేయడం వలన అక్కడ మంచి ఫలితాలను పొందుతున్నారనేటువంటి విషయాన్ని ఈ గాథ మనకు తెలియజేస్తుంది. అటువంటి మహిమాన్వితమైనటువంటి మహాలక్ష్మి సంబంధం కలిగినటువంటి బిల్వవృక్షాన్ని మనందరము కూడా పెంచి పోషించి ఆరాధించాలి. అటువంటి వృక్షాన్ని ఆరాధించినట్లయితే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుందన్నమాట. అందువలన బిల్వవృక్షానికి మహాలక్ష్మీదేవికి ఉండేటువంటి సంబంధాన్ని స్పష్టముగా ఈ నామం మనకు తెలియజేస్తోంది. కాబట్టి బిల్వవృక్షాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ అమ్మవారిని మనం ఓం బిల్వ నిలయాయై నమః అనేటువంటి నామంతో స్మరిద్దాం. ఓం శ్రీయై నమః.